టూ వీలర్ మెకానిక్లుగా ఎంతో మంది అదే వృత్తితో జీవనోపాధి కొనసాగిస్తున్నారు. అలాంటి మెకానిక్ సోదరులు ఎవరైతే మెకానిక్ యూనియన్ ఆంధ్రప్రదేశ్ లో సభ్యులుగా ఉండి రాష్ట్రానికి సంబంధించి ఏర్పాటు చేసిన అసోసియేషన్ యాప్ లో 200 రూపాయల జీవితకాల సభ్యత్వం తీసుకున్నారో అలాంటి ప్రతి ఒక్కరికి 1,00,000 రూపాయలు ఇన్సూరెన్స్, యాక్సిడెంట్ పాలసీ, అంగవైకల్యానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ టూ వీలర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శ్రీరామ్ ఫైనాన్స్ ద్వారా ఇప్పటి వరకు 3,534 మంది మెకానిక్ సోదరులకు ఇన్సూరెన్స్ పాలసీ ఇస్తున్నట్లు రాష్ట్ర టూ వీలర్ మెకానిక్ అధ్యక్షుడు దాయినేని ధర్మ ఆ యూనియన్ కి సంబంధించిన సర్వసభ్య సభ్యులు అన్నారు. ముందుగా అందరికీ నమస్కారాలండి. ఈరోజు పుట్టినరోజు జరుపుకున్నటువంటి నా మిత్రుడు, నా సహచరుడు, స్నేహితుడు కొటారి నాగేశ్వరరావు గారికి జన్మదిన శుభాకాంక్షలు, అట్లాగే గౌరవనీయులు పెద్దలు అన్న మాజీ మార్కెట్ హెడ్ చైర్మన్ గారు కామేపల్లి శ్రీనివాసరావు గారు కూడా జన్మదిన శుభాకాంక్షలు. అట్లాగే రెండు రాష్ట్రాల్లో, తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి టూ వీలర్ మెకానిక్ సోదరులందరికీ కూడా విజయదశమి శుభాకాంక్షలు. వారి కుటుంబ సభ్యులు, వారు వారి వర్క్షాపులు చల్లగా ఆ అమ్మవారి ఆశీస్సులతోటి వదిల్లాలని, వారి ఆయురారోగ్యాలు సుఖ సంతోషాలతో వాళ్ళు వాళ్ళ కుటుంబ సభ్యులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అట్లాగే ఆంధ్రప్రదేశ్ టూ వీలర్ వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్లో 26 జిల్లాల్లో ఉన్నటువంటి సర్వసభ్యులకి అందరికీ విజయదశమి శుభాకాంక్షలు. స్టేట్ బాడీ మెంబర్స్కి, జిల్లా బాడీ మెంబర్స్కి అందరికీ కూడా విజయదశమి శుభాకాంక్షలు. గత నెలలో సెప్టెంబర్ 22వ తారీఖున రాష్ట్ర బాడీ సమావేశాన్ని ఒంగోలులో పెట్టడం జరిగింది. ఆ సమావేశానికి వచ్చినటువంటి వివిధ జిల్లాల నుంచి, 26 జిల్లాల నుంచి పెద్ద ఎత్తున వచ్చినటువంటి యూనియన్ ప్రెసిడెంట్లకి, సెక్రటరీలకి, ట్రెజరర్లకి అందరికీ ఎవరైతే వచ్చారో, అట్లాగే స్టేట్ బాడీలు ఉన్న పెద్దలకి అందరికీ కూడా పేరు పేరున నా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నా. ఎందుకనంటే ఆ రోజు చాలా పెద్ద ఎత్తున రావటం జరిగింది. అట్లాగే మన ఓసూరు నుంచి, బెంగళూరు టీవీఎస్ మ్యానుఫ్యాక్చరింగ్ నుంచి కూడా కొంత టీం ఒక 10 రావటం జరిగింది. వాళ్ళు కూడా మనం ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మన మెకానిక్ సోదరులందరికీ BS6 ట్రైనింగ్ అనేది విడతల వారీగా, మన జిల్లాల వారీగా మనం లిస్ట్ ఇస్తే వాళ్ళు ఏ విధంగా చేస్తారు, వాళ్ళు కూడా మనతోటి ఒక టైప్లో మాట్లాడకూడదు, వారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్తా ఉన్నా. అట్లాగే ఆ రోజు మీటింగ్లో చాలా పెద్ద ఎత్తున రావడంతో అన్ని జిల్లాలని కవర్ చేసే ప్రక్రియలో కొన్ని విషయాలు, మనం మాట్లాడాల్సిన విషయాలు కొన్ని మిస్ అవటం జరిగింది. ఎందుకంటే అంత పెద్ద మీటింగ్లో అందరినీ కవర్ చేయటం అనేది సాధ్యం కాదు, కాబట్టి కొన్ని అక్కడక్కడ ఇబ్బందులు జరుగుతూ ఉంటాయి. అది అన్నిటా భావించకుండా మీ అందరికీ తేటతెల్లంగా క్లారిటీగా కొన్ని విషయాలు చెప్పాలి. అట్లాగే ఈరోజు పండగ రోజు, శుభదినం రోజు అందరికీ శుభాకాంక్షలు చెప్పి చెప్పాలని చెప్పి ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అట్లాగే ఆ రోజున వివిధ జిల్లాల నుంచి వచ్చిన పెద్దలందరూ కూడా వాళ్ళ లోకల్ అసోసియేషన్ ఏ విధంగా నడుపుకుంటున్నారు, ఏంటి అన్ని విషయాలు కూడా తేటతెల్లంగా చెప్పారు. దానికి చాలా సంతోషం. ఇంకా బాగా జరగాలని, ఇంకా బాగా వెల్ఫేర్ చేసుకోవాలని, ఇంకా బాగా మన టూ వీలర్ మెకానిక్లకి మంచి చేసే విధంగా మన లీడర్స్ అందరూ కూడా ఐకమత్యంగా ఉండి ముందుకెళ్లాలని చెప్పి కోరుకుంటూ, అట్లాగే స్టేట్ బాడీ తరఫున ఎంతోమంది పెద్దలు ఎన్నో మాట్లాడాలి స్టేట్ బాడీ తరఫున అని అనుకున్నారు, కానీ అక్కడ పరిస్థితులు టైం సరిపోక కుదరలేదు. దానికి మాత్రం యాజ్ ఎ స్టేట్ ప్రెసిడెంట్గా ఆ బాధ్యత నేనే తీసుకుంటూ ఇంకోసారి ఎప్పుడు జరగకుండా చూసుకునే బాధ్యతని తీసుకుంటానని మనస్ఫూర్తిగా మీ అందరికీ మరొకసారి అన్నిదా బావచ్చని చెప్పి తెలుపుకున్న. అట్లాగే టీవీఎస్ షోరూమ్ వారు, వారు ఏదైతే మనకు చెప్పారో ఆ విధంగా కూడా వాళ్ళకు టైం టేబుల్ ఇవ్వటం జరుగుతుంది అన్ని జిల్లాల్లో చేపించడానికి BS6 ట్రైనింగ్లు. అట్లాగే హోండా హీరో దగ్గర నుంచి కూడా మనం వాళ్ళతో కూడా మాట్లాడుతూ సంప్రదింపులు జరుగుతూ ఉన్నాయి. వాళ్ళ ద్వారా కూడా అన్ని కంపెనీల ద్వారా కూడా మనకు BS6 ట్రైనింగ్లు, అట్లాగే బ్యాటరీ బల్ల ట్రైనింగ్లు, ఈవీ బల్ల ట్రైనింగ్లు అన్నీ కూడా పెట్టడానికి సన్నాహాలు చేస్తూ ఉన్నాం. అట్లాగే ఇంకా రాష్ట్ర బాడీకి వచ్చేలోకి మనం ఈ గత 8 మాసాల్లో మనం ఒక యాప్ ద్వారా ఎంతమందిని అయితే ఎన్రాల్ చేసుకున్నామో 200 రూపాయలు లైఫ్ టైం సభ్యత్వం అని చెప్పి మనం ఈ రాష్ట్ర బాడీలో యాప్ ద్వారా తీసుకుంటున్నాము. వాళ్ళు దరిదాపు ఇప్పటికి 4,000 ఎన్రాల్ అవ్వడం జరిగింది. 4,000 మనకి మనీ కట్టింది 3,534
3534 మంది 200 రూపీస్ పే చేయడం జరిగింది రాష్ట్ర కమిటీకి. రాష్ట్ర కమిటీ ఇంకా ఆ మిగతా బ్యాలెన్స్ 300 మంది దాకా ఇంకా ఎన్రోల్ అయ్యారు కానీ పేమెంట్ కట్టలేదు. వాళ్ళు కూడా ఎన్రోల్ చేపించి ఇచ్చేయడం జరుగుతుంది. అట్లాగే ఈ 3534 మంది కూడా ఈ రాష్ట్ర యాప్లో ఆన్లైన్లో 200 రూపీస్ కట్టి లైఫ్ టైం సభ్యత్వం తీసుకున్న వాళ్ళందరూ కూడా మొన్న రాష్ట్ర బాడీ సమావేశంలో మనం ఇదిగోండి శ్రీరామ్ ఇన్సూరెన్స్ ద్వారా వాళ్ళందరికీ కూడా ఏదైతే మనం చెప్పామో శ్రీరామ్ ఇన్సూరెన్స్ ద్వారా మనం ఏదైతే చెప్పామో వాళ్ళందరూ కూడా 3534 మందికి మనం 1,01,000 ఇన్సూరెన్స్ ఇవ్వడం జరిగిందని. ఇది ఒక చరిత్ర, ఊరకే మాటలతో చెప్తే అయ్యేది కాదు. 10 మందికి మనం ఇన్సూరెన్స్ ఇవ్వాలంటే వాళ్ళ ఆధారాలు అయ్యి వాళ్ళ డీటెయిల్స్ అన్నీ కలెక్ట్ చేయాలంటే ఒక చిన్న అసోసియేషన్లో 50 మంది చేపించాలంటేనే చాలా కష్టసాధ్యంగా ఉంది. అటువంటిది మన యాప్ ద్వారా ఇంతమందికి ఇన్సూరెన్స్ చేయించామంటే నాకు తెలిసి ఇంతవరకు ఒక ప్రైవేట్ యూనియన్గా ఎక్కడా కూడా 1,000 మందిలో చేపించడం అనేది ఎక్కడా లేదు. అది మన అసోసియేషన్ యొక్క ఘనత, మనందరి ఘనత అని చెప్పి మనస్ఫూర్తిగా తెలుపుకుంటూ ఎవరైతే ఎన్రోల్ తీసుకున్నారో 200 రూపీస్కి వాళ్ళకి 1,00,000 ఇన్సూరెన్స్ 1 ఇయర్. ఇది యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ అండి. యాక్సిడెంట్ ఇన్సూరెన్సు మామూలుగా సహజ మరణం యాక్సిడెంట్లో చనిపోతే 1,00,000 వస్తుంది. ఏదైనా అంగవైకల్యం ఏదో చెయ్యో కాలో శాశ్వతంగా పోయినా వస్తుంది. అవి కానీ విషయాలు చెప్తున్నా, అవన్నీ జరగకూడదని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అట్లాగే ఈ 200 రూపాయలు మనవాళ్ళందరూ కూడా కట్టేదానికి ఇదిగోండి, కొంతమందికి ఏదైనా ఉండొచ్చు, పెద్దలో చాలా మంది ఉన్నారు, గతంలో ఉన్నవాళ్ళు కానీ ఇప్పుడు కానీ అలాంటిది. ఇదిగోండి మన అసోసియేషన్ రిజిస్ట్రేషను ప్లస్ మన పాన్ కార్డు, ఇది మన అకౌంటు. ఈ అకౌంట్లో కూడా 353,400 రూపాయలు ఎవరైతే ఎంతమంది ఎన్రోల్ అయ్యారో 100 రూపాయలు కడిగి మన అసోసియేషన్, మిగతా 100 రూపాయలు వచ్చి ఇన్సూరెన్స్ యాప్ మెయింటెనెన్స్కి వెళ్తుందండి. ఈ మిగతా 100 రూపాయలు మన అసోసియేషన్ అకౌంట్లో డిపాజిట్ అవుతాయి. అట్లాగే ఇప్పుడు కూడా నేను కోరుకునేది ఏంటంటే, ఎక్కడైనా పొద్దున్నే మనం ఒక ఛాయ్ బొంకు కడుకో లేకపోతే ఒక మన వాళ్ళకి అలవాటు ఒక సిగరెట్ తాగటానికి జస్ట్ వెళ్తే మనకి 200 రూపాయలు అనేది మన పక్కన ఒక ఫ్రెండో ఎవరో ఒకళ్ళు వచ్చినా కానీ 200 రూపాయలు అనేది ఈజీగా అయిపోతుంటాయి. కానీ ఒక స్టేట్ బాడీకి అనేది దయచేసి మీరు అందరూ కూడా మనస్ఫూర్తిగా చెప్తున్నా, మీరందరూ కూడా ఒక పెద్ద మనసుతో ఆలోచించి స్టేట్ బాడీలో సభ్యత్వం తీసుకోండి. ప్రతి ఒక్క జిల్లాలో ఉన్న సభ్యుడు స్టేట్ బాడీకి ఒక చిన్న గిఫ్ట్ 200 రూపాయలు ఇచ్చామనుకోండి. అంతేగానే ఏం వస్తుంది ఏం రాలేదు 200 రూపాయలు కట్టాం కదా ఏదో వచ్చేయాలని దయచేసి అంటే చిన్నది 200 రూపాయలు కడితే మీకు లైఫ్ టైం సభ్యత్వం అంటే 1,00,000 మంది 1,00,000 మంది మన అసోసియేషన్లో ఈ స్టేట్లో ఉన్న వాళ్ళందరం కూడా మనం మంచి వచ్చినా చెడైనా సుఖమైనా సంతోషమైనా ఆ ఒక్క ఐడి కార్డు చాలు సార్, అందరం కూడా ఒకటై ఇలా ఉండి అబ్బా మన స్టేట్ బాడీలో ఈయన కూడా మెంబరు అని చెప్పుకుని ఇవాళ ఎంతోమంది 26 జిల్లాల్లో నేను ఈ 2-వీలర్ మెకానిక్ ఎప్పుడు లేని విధంగా ఇవాళ వాళ్ళ కలయిక కానీ వాళ్ళ మంచి కానీ చెప్పరు కానీ ఎక్కడైనా మీటింగ్ అయినా వాళ్ళు వచ్చే తీరు కానీ ఆప్యాయత కానీ ఒకళ్ళకొకళ్ళు హెల్ప్ చేసుకున్నాను చూస్తే ఇంతకన్నా ఆనందం ఇంకేమీ లేదు. ఆ విధంగా మనం ప్రయాణించాలంటే ప్రతి ఒక్కళ్ళు కూడా స్టేట్ బాడీలో ఒక గౌరవప్రదంగా 200 రూపీస్ కట్టి లైఫ్ టైం సభ్యత్వం తీసుకోండి. 100 రూపాయలు మీరు అసోసియేషన్కి ఒక సందా ఇచ్చిన వాళ్ళు అవుతారు, 100 రూపాయలు మీకు రిటర్న్ బ్యాక్ 1 ఇయర్ ఇన్సూరెన్స్ ఇస్తాం, అట్లాగే మీకు యాప్లో ఎన్రోల్ అయినందుకు ఇన్సూరెన్స్కి 100 రూపాయలు ఇస్తాం. అట్లాగే రాబోయే రోజుల్లో కూడా బల్క్గా మన వాళ్ళందరూ కూడా ఇంతమంది అయిన తర్వాత దాన్ని ఎలా కంటిన్యూ చేయాలనేది కూడా రాష్ట్ర కమిటీ పెద్దలందరూ మాట్లాడుకుని ఇది చేయడం జరుగుతుందండి. ఎక్కడా కూడా ఈ రాష్ట్ర కమిటీ ద్వారా ఇంతవరకు 26 జిల్లాల్లో నేను 60,000 కిలోమీటర్లు తిరిగిన ఏ అసోసియేషన్ దగ్గర నుంచి ఎవరి దగ్గర నుంచి కూడా చేతి పూర్వకంగా 1 రూపీ కానీ పావలా కూడా ఎవరి దగ్గర తీసుకోలేదు. ఎవరైనా ఈ ఆన్లైన్లో కట్టారు, ఆన్లైన్లో కట్టిన దానికి ఏ రోజైనా చూసుకోవచ్చు, ఆన్లైన్ ఎంతమంది ఉంటే మన దగ్గర అన్ని డబ్బులు ఉంటాయి 100 రూపాయలు కడిగి. ఎంతమంది కనుక కట్టారో వాళ్ళకి ఇన్సూరెన్స్ వస్తుంది. నేను ఎక్కువ మంది అయిన తర్వాత చేపిద్దామని చెప్పి ఈ సంవత్సర కాలం ఆగటం జరిగింది. ఇప్పుడు చేపించాను, మళ్ళీ ఇప్పటి నుంచి ఎన్రోల్ అయ్యేవాడిని మళ్ళీ 6 మంత్స్లో వాళ్ళకు కూడా ఇన్సూరెన్సు ఇవ్వడం జరుగుతుంది. ఎందుకు చెబుతున్నానంటే ఏదో చేస్తాం ఏదో అదైపోద్ది ఇదైపోద్ది అని చెప్పి మిమ్మల్ని ఎవరిని కూడా మబ్బి పెడతాం కానీ లేకపోతే ఏదో ఇది చెప్పి దానికి కట్టాలి దీనికి కట్టాలి అటువంటి పిచ్చి చేష్టలు కానీ పిచ్చిపూర్వకంగా మనం ఏదన్నా అదేని ఇదని చెప్పి మిమ్మల్ని మోసపూరితంగా డబ్బులు తీసుకోవటం కానీ లేకపోతే మీ జాతీయ ఫంక్షన్ పెట్టడం కానీ అటువంటి
కార్యక్రమాలు కానీ అటువంటి విధి విధానాలు కానీ స్టేట్ బాడీ చేయదని చెప్పి తెలుపుకుంటా ఉన్నా. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఇవాళ అసోసియేషన్లో మీకు 50 మంది ఉన్నా 100 మంది ఉన్నా స్వయం ప్రతిపాదక మీద మీ ఊళ్ళో మీరు ఎంత గర్వంగా ఎంత మంచిగా ఎంత బాగా నడుపుకోవాలనేది నేర్పేదే స్టేట్ అసోసియేషన్ యొక్క పాలసీ. మీకు బేసిక్స్ ట్రైనింగ్ కావాలంటే మీ దగ్గరికి తీసుకొస్తాం, అట్లాగే మీకు విధి విధానాలు కావాలంటే చెబుతాం, మీరు లోకల్కి ఏ విధంగా డెవలప్ చేసుకోవాలి చెబుతాం. మీరు 10 రూపాయలైనా 100 రూపాయలైనా మీ లోకల్లో వచ్చే సందాలు కానీ ఇంకోటి కూడా ప్రతిదీ కూడా మీ అకౌంట్లో రూపొందించుకోవాలి. మీ అకౌంట్ ద్వారానే దేనికైనా వెళ్ళాలి. అట్లాగే మీరు ఏదన్నా స్టేట్కి సహాయ సహకారాలు అందించినా లేకపోతే స్టేట్ మీకు అందించినా తుది అకౌంట్ ద్వారానే జరుగుతుంది. తప్పితే ఎక్కడా కూడా నేనేదో తీసుకోవటం మీరేదో అటువంటివి కూడా ఈ అసోసియేషన్లో జరగవు. అట్లాగే నేను స్టేట్లో ఉన్న 26 జిల్లాలో ఉన్న పెద్దలకు కానీ స్టేట్ బాడీ సభ్యులకు అందరికీ చెప్పేది అంటే రాబోయే రోజుల్లో అతి త్వరలో మీరు అందరూ కూడా దీన్ని కొద్ది స్పీడ్గా చేసి స్టేట్ ఐడి కార్డు అనేది ఎవరికి లేని అదృష్టం. ఒక స్టేట్ ఐడి కార్డు ఎవరైనా ఇవ్వాలంటే మీ దగ్గరికి రావాలి, మీ ఫోటోలు తీసుకోవాలి, ఏదో చేయాలి, అవన్నీ చేసేలోకి చనక అటువంటిది మనకు ఒక యాప్ ద్వారా ఇంత ప్రతిష్టాత్మకంగా చేస్తున్నాం అంటే ఎంతో గర్వంగా అందరూ ఫీల్ అవుతున్నారు, నేను కూడా ఫీల్ అవుతున్నా. దాన్ని సద్వినియోగం చేసుకోమని కోరుతా ఉన్నా. స్మాల్ 200 రూపీస్ తోటి మీరు లైఫ్ టైమ్ సభ్యత్వం తీసుకోమని చెప్పి అందరికీ కూడా పేరు పేరున కోరుకుంటూ, అట్లాగే ఇంకా రాబోయే రోజుల్లో కూడా మనందరం కూడా పోరాడేది అసంఘటిత కార్మికుల కింద మన 2-వీలర్ మెకానిక్స్ని చేర్చాలని చెప్పి ఈరోజున్న రాష్ట్ర ప్రభుత్వంతో మనందరం కూడా టచ్లో ఉండటం జరుగుతుంది. మనకు బీఎస్సిక్స్ ట్రైనింగ్లు కానీ లేకపోతే లేబర్ కార్డు కానీ ఇన్సూరెన్స్ కానీ లేకపోతే వడ్డీ లేని రుణాలు కానీ ఇవన్నీ కూడా ఇవ్వమని చెప్పి ఎంతో ఇదిగా మనం లోకేష్ బాబు గారితో కానీ సీఎం అందరితో కూడా ఉన్న కొంతమంది మన తెలుగు మినిస్టర్స్తో కానీ ఇచ్చేస్తాను. త్వరలో అది కూడా సఫలకృతం అవుతుందని చెప్పి కోరుకుంటూ, అట్లాగే ఇటీవల వరదల కారణంగా ఎన్నో బళ్ళు విజయవాడలో నీట మునిగి ఎంతో ఇబ్బంది పడితే అక్కడ ఉన్నటువంటి మన సోదరులందరూ అట్లాగే వేరే యూనియన్ సోదరులు కూడా అందరూ వచ్చి కూడా అక్కడ కొంతమంది ఒకరోజు రిపేర్ చేయడం జరిగింది. వాళ్ళందరినీ కూడా ఒక మంచి పని చేసినప్పుడు ఎవరినైనా అభినందించగలిగారు వాళ్ళు కూడా అభినందిస్తూ ఉన్నా. అట్లాగే మనకు అక్కడ ఉన్నటువంటి ఫిరోజ్ గారు, మన ఆంజీదాస్ గారు, జానీ గారు, ప్రసాద్ గారు, శీను గారు వీళ్ళందరూ కూడా అక్కడ 10 మందికి సేవ చేయడం. ప్రత్యేకంగా ప్రసాద్ గారు అయితే 2 రోజులు సర్వీస్ క్యాంపులు పెట్టి ఒకరోజు ఫుల్ పెజ్డ్గా విజయవాడలో ఆయన చేయడం జరిగింది. తర్వాత స్టేట్ కంపెనీ నుంచి ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా మనవాళ్ళు కూడా వెళ్ళి ఆ ఫ్రీ సర్వీస్ క్యాంపులో పాల్గొనడం జరిగింది. అట్లాగే ఆంజీదాస్ గారు వాళ్ళందరూ కూడా ప్రభుత్వ పెద్దలతో వాళ్ళతో సాధ్యాసాధ్యాల గురించి అన్నిటి గురించి చర్చా కార్యక్రమాల్లో ఆటలీట్లో అన్నింటిలో కూడా పాల్గొని ఎలా చేయాలని అందరూ మాట్లాడటం జరిగింది. అక్కడ ఎవరి కాళ్ళు ఎవరి పాత్ర వాళ్ళు పోషించారు కాబట్టి వాళ్ళందరికీ కూడా పేరు పేరున అభినందిస్తూ ఉన్నా. అట్లాగే ఇంకోటి కూడా ఏంటంటే మన ఎక్కడైనా అసోసియేషన్లు ముందుకెళ్ళాలన్నా, ఎక్కడైనా అసోసియేషన్లు మంచిగా డెవలప్ అవ్వాలన్నా, ఎక్కడైనా అసోసియేషన్ ఉన్నత స్థాయికి వెళ్ళాలన్నా మనం ఎవరైనా సరే బ్రాడ్ మైండ్తో ఉండాలి. ఎవరికి ఏది శాశ్వతం కాదనేది నేను ఎప్పుడూ చెబుతూ ఉంటాను. ఎప్పుడు కూడా పాత నీరు పోతూ ఉంటుంది, కొత్త నీరు వస్తూ ఉంటుంది, దాన్ని మనం ఆహ్వాదించాలి. అంతేగాని ఈ ప్రెసిడెంట్ ఉన్నప్పుడు మనం ఒక రకంగా, ఆ ప్రెసిడెంట్ మనం ఒక రకంగా, అలా ఉండకూడదు. ఇది అది సిస్టమ్, అలా ఉండకూడదు. అది రాజకీయాల్లో అయినా అంతే, ఎందులో అయినా అంతే, లేకపోతే ఇంట్లో అయినా తీసుకోండి. తండ్రి ఇల్లంతా నడిపి ఇదైన తర్వాత ఒక వయసు వచ్చిన తర్వాత తండ్రి ముసలాడు అవుతాడు, తండ్రి ముసలాడు అయిన తర్వాత కొడుకు బాధ్యతలు తీసుకుంటాడు. అదేవిధంగా మన అసోసియేషన్లో కూడా జరిగిద్దని చెప్పి అన్ని చోట్ల కూడా ఎక్కడైనా ఇగో ఉంటే ఇగోని పక్కన పెట్టండి. ఇగోని పక్కన పెట్టి కేవలం అసోసియేషన్ యొక్క లబ్ధి కోసం, అసోసియేషన్ యొక్క డెవలప్ కోసమే మీరంతా కూడా బ్రాడ్ మైండ్తో ఆలోచించమని చెప్పి అందరినీ పేరు పేరున కోరుకుంటూ, అట్లాగే స్టేట్ కమిటీ కూడా 26 జిల్లాల్లో ఉన్నటువంటి సోదరులందరితో కూడా సత్సంబంధాలతోటి ఒక అన్నదమ్ముల్లాగా ఎక్కడా కూడా తేడా లేకుండా ఈ స్టేట్ కమిటీలో ఉన్నటువంటి పెద్దలందరికీ నాకు స్టేట్ ప్రెసిడెంట్ నా బాధ్యత ప్రకారం నేను మరొకసారి చెబుతా ఉన్నా, నాకు స్టేట్ కమిటీలో పదవి ఉందా, జిల్లా కమిటీలో పదవి ఉందా, లేకపోతే జిల్లా ప్రెసిడెంటా, టౌన్ ప్రెసిడెంటా, లేకపోతే స్టేట్ ప్రెసిడెంట్ అనేది ముఖ్యం కాదండి. ప్రతి ఒక్క సభ్యుడు ఆంధ్రప్రదేశ్ 2-వీలర్ వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్లో ప్రతి ఒక్క సభ్యుడిది ఒకటే హోదా, ఒకటే ఇది, ఒకటే గౌరవం, ఒకటే మర్యాదగా చూసుకుంటామని చెప్పి తెలుపుకుంటూ, ఈరోజు మీ అందరూ కూడా సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో మీ ఫ్యామిలీస్ అందరూ ఉండాలని చెప్పి కోరుకుంటూ మరొకసారి విజయదశమి శుభాకాంక్షలు చెప్తూ మీ అందరికీ కూడా ఒకసారి ఆ రోజు చాలా ఎక్కువ మంది రావడంతో మనం ఎక్కువ విషయాలు పంచుకోలేకపోయాం కాబట్టి అవన్నీ కూడా మీతో షేర్ చేసుకోవాలని చెప్పి ఈరోజు పెట్టడం జరిగింది. అట్లాగే ఆ రోజున్న పరిస్థితుల మూలంగా ఏదన్నా
క్లంజీగా అయ్యి ఏదన్నా ఇబ్బంది పడుంటే ఎవరైనా పెద్దలు ఏదన్నా వాళ్ళకి ఏదన్నా అసౌకర్యం కలిగినా కానీ అన్నిదా బావచ్చుద్దని చెప్పి స్టేట్ ప్రెసిడెంట్గా మీరు మరొకసారి మీ అందరినీ ప్రార్థిస్తూ మీ అందరికీ పేరు పేరున ఆంధ్రప్రదేశ్ టూ వీలర్ వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులకి, అట్లాగే తెలంగాణలో ఉన్నటువంటి రాష్ట్ర కమిటీ పెద్దలందరికీ, అట్లాగే హైదరాబాద్లో ఉన్న హెచ్ఎంఆర్ గ్రూప్ పెద్దలందరికీ కూడా పేరు పేరున విజయదశమి దశమి శుభాకాంక్షలు. మీరందరూ బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై మెకానిక్, జై జై మెకానిక్, వదిల్లాలి ఆంధ్రప్రదేశ్ టూ వీలర్ వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్, అట్లాగే నా ఒంగోలు టూ వీలర్ వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు, అట్లాగే ప్రకాశం జిల్లా అసోసియేషన్ సర్వసభ్యులు అందరూ కూడా వారి పిల్లాపాపలతో ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, వారెప్పుడు కూడా నాకు వెన్నుముక్కతో సమానం, వాళ్ళు ఎప్పుడు కూడా ఆయురారోగ్యాలతో వాళ్ళ షాపులు అన్నీ వాళ్ళ కుటుంబాలు బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, జై మెకానిక్, వద్దిల్లాలి టూ వీలర్ మెకానిక్ల ఐక్యత, వద్దిల్లాలి ఆంధ్రప్రదేశ్ టూ వీలర్ వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్, జై భారత్.